రాసిన పరిశుద్ధ తండ్రి, ప్రభ మీరు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి నీకు వందనములు దేవా. అవును ప్రభ, సంఘంలో ప్రభ గుమికూడి ప్రభ మీ యొక్క నామాన్ని కనపరచడానికి మీరు మాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి, మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాను దేవా. ప్రభ, నా యొక్క తలంపులను మీ యొక్క వాక్యమును ప్రపంచుకుంటున్నప్పుడు నీ యొక్క ఆత్మతో నడిపించండి. ప్రభ, వినగల చెవులను గ్రహించగల హృదయాన్ని మాంత్రిక దయచేయమని మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నడిపించమని యేసునామందు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సో మట్టల ఆదివారం పామ్ సండే, దాని సందర్భంగా నేను కూడా అదే వాక్యాన్ని కొద్దిగా టచ్ చేస్తాను. కానీ నేను కొద్దిగా హిస్టరీ చెప్తాను, ఎందుకంటే మీకు హిస్టరీ లెసన్ కావాల్సిందే. మరి మట్టల ఆదివారం, మట్టల ఆదివారం అంటే మీకు మనందరికీ పెరేడ్స్ తెలుసు కదా, అది రిపబ్లిక్ డే పెరేడ్ కావచ్చు, లేకపోతే యూనో పెరేడ్స్ ప్రొసెషన్ అంటారు కదా. ఈ పెరేడ్స్ అంటే ఇప్పుడు ఎందుకు వాళ్ళు అలా చేశారు, అది అందరికీ తెలుసుకోవాల్సిన విషయం. అది ఇప్పుడు ఆరు రోజుల ముందు ఆయన్ని అంత గణపరిచిన వాళ్ళు ఆరు రోజుల తర్వాత ఎట్లా షిఫ్ట్ అయ్యారు, రాజు వస్తున్నాడు అంటే ఏమని ఉంది, హోసన్న. హోసన్న అంటే సేవియర్, అంటే ఆయన ఏమని యోహాను సువార్త 12:12 నుంచి చదువుకుందాం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. చాలు. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ట్రాన్స్లేషన్లో అప్పుడప్పుడు మన వాళ్ళు కొన్ని తప్పులు చేశారు, ఎందుకంటే ఇది ట్రాన్స్లేట్ చేసింది తెలుగు వాళ్ళకి కాదు కాబట్టి. ఏమని ఉంటుందంటే, హోసన్న, బ్లెస్డ్ ఈజ్ హీ హూ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈవెన్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. అది అంటే హోసన్న అంటే సేవియర్. ఎవరు, ఎవరిని సేవియర్ అన్నారు, రక్షకుడు. యేసయ్య ఏమన్నారంట, అదిగో మా రక్షకుడు వస్తున్నాడు, ఆయన దేవుని ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు ఆయన స్తుతింపబడను గాక అని ఆయన్ని పొగుడుతూ ఉన్నారు. చూద్దాం ఒకసారి ఎందుకు వాళ్ళంతా అట్లా చేస్తున్నారు ఆ సందర్భంలో అంటే, ఇది వాళ్ళకి, వీళ్ళెవరు, యూదా వాళ్ళు కదా. యూదా వాళ్ళని అప్పుడు ఏ లేదెవరు, యూదా వాళ్ళకి స్వతంత్ర పరిపాలన ఉన్నప్పటికీ వాళ్ళు ఎక్కడ, ఓవరాల్ ఎంపరర్ ఎవరు, రోమన్ సామ్రాజ్యం. ఇప్పుడు రోమన్ సామ్రాజ్యంలో ఎట్లా ఉండేది ఏంటంటే, ఎవరైనా సరే వాళ్ళు యుద్ధాలు, అది సామాన్య సర్వసాధారణం కదా, ఎవరైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో జయించి వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళకి ఒక గేట్ ఒకటి ఉంటుంది అన్నమాట, ఎంట్రన్స్ గేట్, ట్రయంఫల్ గేట్ అంటారు అన్నమాట. ఆ గేట్లోంచి ఎవరు వస్తారు, సేనాధిపతి వస్తూ ఉంటాడు. సేనాధిపతి, వాళ్ళంతా యుద్ధాన్ని జయించి వస్తున్నారనుకోండి, వస్తూ ఉన్నప్పుడు ముందు సేనాధిపతి ఉంటాడు, సేనాధితో పాటు ఇంకొంతమంది ఉంటారు, తర్వాత ఎవరుంటారు, ఎవరినైతే ఓడించి వాళ్ళ దగ్గర నుంచి బందీలుగా కొంతమంది సావగా మిగిలిన వాళ్ళని బందీలుగా తీసుకొస్తారు కదా, వాళ్ళందరినీ సంకెళ్తూ ఉంటారు. వాళ్ళ వెనకాల ఎవరు ఏముంటాయంటే, వాళ్ళు కొల్లగొట్టిన ధనమంతా ఉంటుంది. ఆ తర్వాత సైనికులు అట్లా ఒక కిలోమీటర్ వరకు ఉండొచ్చు. వాళ్ళు అలా వస్తూ ఉంటే ఈ రోమా సామ్రాజ్యంలో ఉన్న ప్రజలు ఆనందంతో వాళ్ళంతా కేకలు వేస్తూ వాళ్ళకి వెల్కమ్ చెప్తూ ఉంటారన్నమాట. అది ఆ సమయంలో జరుగుతున్న సర్వసాధారణమైన సంఘటన, పెరేడ్స్ అంటే జయకీర్తనాలతో రాజుని, ఆ సేనాధిపతిని వాళ్ళు వెల్కమ్ చేసే విధానమే మన యేసయ్యకు కూడా వాళ్ళు అదే చేశారని వాళ్ళు చూస్తూ ఉన్నారు కదా. ఒకసారి మీరు గమనించండి, యేసయ్య ఇది ఎప్పుడు, ఆయన చివరి గడియల్లో, ఇంకా 6 రోజులు ఉంది. ఆయన ఎంటర్ అయిన తర్వాత 6 రోజులకి ఆయన సిలువ మీద మరణించినాడు. మరి అప్పటి వరకు దాదాపు 3-3.5 సంవత్సరముల వరకు ఆయన అనేక కార్యాలు చేశాడు. అనేక కార్యాలు ఆయన చేసినప్పుడు మనం ఏం చూస్తాము, 6:15 యోహాను సువార్త 6:15
ఐదు రొట్టెల నుంచి రెండు చేపల నుంచి 5,000 మందికి ఆహారాన్ని ఇచ్చాడు. అంటే ఆయన ఏం చేశాడు, అనేక మందికి ఆ లేమితనాన్ని నుంచి కానీ కళ్ళు కనిపించడం అన్ని అనేక కార్యములు చేస్తూ ఉన్నాడు. ఆయన అనేక వేల మందికి ఫుడ్ పెట్టేపాటికి జనాలు ఏమనుకున్నారు, ఆహా మనకి ఇంతకంటే గొప్ప రాజు వేరొకడు దొరకడు. ఈ ఏదో విధంగా ఈయన్ని కనుక మనం రాజుని చేసినట్లయితే ఆయన దగ్గర ఉన్న ఆ మ్యాజిక్ అయితే కావచ్చు, వచ్చిన వాళ్ళంతా మరి ఇప్పుడు జైజీలు కొట్టిన వాళ్ళంతా మరి ఆయన నమ్మిన వాళ్ళు 100% కాదు. ఇప్పుడు మన కనుక ఇక్కడ మన ప్రొసెషన్స్లో డబ్బులు ఇస్తే పొలోమంటే వచ్చేస్తారు కదా ఎపరేట్స్లో, అట్లానే అనేక మంది సెల్ఫ్ సెంటర్డ్ నేచర్ అంటే వాళ్ళు స్వలాభంతో వాళ్ళు ఏమనుకున్నారంట, ఆ 6:15 ఏమని రాయబడింది, బలవంతంగా ఆయన తీసుకెళ్ళి రాజుని చేద్దాం అనుకున్నారంట. చదువు ఒకసారి. రాజుగా చేయుటకు వారు వచ్చి తనను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. అలా అనేక సార్లు వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఏ రాజు కోసం చూస్తూ ఉన్నారు, ఏ రాజు అయితే వాళ్ళందరినీ పెంచి పోషించగలడో, ఏ రాజు అయితే రోమా సామ్రాజ్యం నుంచి వారిని విడిపించగలడో, ఏ రాజు అయితే ఫ్రీగా ఫుడ్ పెట్టగలడో, ఏ రాజు అయితే జబ్బులు వచ్చినప్పుడు నయం చేయగలడో, చనిపోబోతున్నప్పుడు వాళ్ళని తిరిగి లేపగలడో, ఆ రాజును వాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ పాపమును క్షమింపగలిగిన రాజును కాదు, నిత్య జీవాన్ని ఇచ్చే రాజును కాదు. వాళ్ళు ఇట్లా యేసయ్య మరి యోహాను సువార్త 6:15 అలా రాయబడిన ఉన్నప్పుడు ఆయన ఏం చేసినాడు, వీళ్ళు నన్ను బలవంతంగా కట్టేసైన రాజునిగా చేసే ఉన్నట్లున్నారని ఆయన అక్కడి నుంచి కొండ మీదకి ఒంటరికి వెళ్ళిపోయాడంట. మరి ఈరోజు ఏం జరుగుతుంది, ఆయన దేవుని యొక్క చిత్తము జరుగునట్లుగా ఆయన జెరూసలేంకి ఎంటర్ అయినాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఏం జరుగుతుంది, పస్కా పండుగ దినములు, అవి పస్కా పండుగ దినములు కదా, దేవుని యొక్క చిత్తము నెరవేరటానికి టైం ఆసన్నమైనది కాబట్టి జకరయ్య ద్వారా, ప్రాఫిట్ జకర్యా ద్వారా, ఇందాక అయ్యగారు మనకు గుర్తు చేసినట్లుగా ఆయన 9 చదువుకున్నాం కదా, ఆ యొక్క ప్రవచనము నెరవేరినట్లుగా దేవుడు అతి సామాన్యుడై ఆ యొక్క గాడిద మీద యెరూషలేముని ఎంటర్ అయినారు. మరి యెరూషలేముకి ఎంటర్ అయినారు వీళ్ళు ఏం చేశారు, వాళ్ళకి ఆ సంఘటనలు అన్నీ తెలుసు కదా, ఎట్లా రోమా సామ్రాజ్యంలో వాళ్ళంతా ఎట్లా పండుగలు చేసుకుంటారు, పెరేడ్లు చేసుకుంటారు, ప్రొసెషన్లు చేసుకుంటారు అని తెలిసిన వాళ్ళు, ఇదిగో మా రాజు వచ్చేస్తున్నాడు అనేసి వాళ్ళు ఏం చేశారు, మట్టలు కొట్టేసి బట్టలు వేసారు, పువ్వులు వేసారు, అన్నీ వేసి ఆయన్ని వెల్కమ్ చేశారు అన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే హల్లెలూయా చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా మన రాజు రాజే. హల్లెలూయా. చూడండి, మరి వాళ్ళే ఉద్దేశంతో చేశారు, ఇదిగో వచ్చేస్తున్నాడు, నిన్న కాక మొన్నే 4 రోజులు మృతి చెందిన 4 రోజుల తర్వాత ఈయన లాజరును లేపాడంట. చూడండి, ఎవరైనా మృతి చెందిన వెంటనే లేపుతారు, మృతి చెందిన 4 రోజుల తర్వాత అంటే ఏంటి, అది మామూలు శవం కాదు, కుళ్ళిపోయిన శవాన్ని కూడా లేపిన యేసయ్య, ఈ యొక్క మహిమ కలిగిన వ్యక్తి ఎవరు, హోసన్నా మెసాయా, ఈయనే మెసాయా. అందుకే ఆయన ఏమంటే, హోసన్నా నువ్వే మా రక్షకుడు, దేని నుంచి రక్షించడానికి, ఈ భూలోకంలో వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించడానికి తగిన రక్షకుడు మాకు వచ్చేసాడు అని వీళ్ళు జేజేలు కొడతా ఆయన్ని వెల్కమ్ చేశారు. మరి ఏమైంది, వీళ్ళంతా ఇట్లా వెల్కమ్ చేస్తుంటే పక్కనే ఉన్న ఈయన యొక్క శిష్యులకు కూడా కొన్ని విషయాలు వీళ్ళకి అంతు పట్టట్లేదు. ఏంటి వీళ్ళు ఇట్లా చేస్తున్నారని ఎప్పుడు అంతు పట్టినాయి, ఎప్పుడైతే ఆయన చనిపోయి మన నిమిత్తము చనిపోయి తిరిగి 3వ రోజున లేచినాడో, మహిమపరచబడినాడో, అప్పుడు వాళ్ళంతా ఫ్లాష్ బ్యాక్లో వెళ్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నిసార్లు ఏసయ్య వాళ్ళకి నేను చనిపోవాలా తిరిగి లేవాలా అని
చెప్పడం, అనేక సార్లు ఆయన ప్రవచించిన విషయాలన్నిటినీ వాళ్ళు గుర్తు చేసుకుని ఈ ప్రతి ఒక్క సంఘటనని వాళ్ళు గుర్తుంచుకొని నిజమే ఆయనే నిజమైన దేవుని యొక్క కుమారుడు అని మనస్ఫూర్తిగా అప్పుడు అప్పటి వరకు వాళ్ళు కూడా తెలిసి తెలియని విధంలో ఆయనతో పాటు ఉన్నారు. కానీ ఇప్పుడు మనం గమనించాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి, యేసయ్య అంతకుముందు అనేక మార్లు వాళ్ళు రాజును చేయాలన్నా ఆయన అంగీకరించలేదు, కానీ ఈరోజు తనకు తానుగా ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన వస్తూ ఉంటే జనాలు ఏమనుకుంటే కలవరపడ్డారంట. ఎందుకు కలవరపడ్డారు? నున్న గ్రామం ఎంత గ్రామం? చిన్న గ్రామం కదా, కరెక్ట్ కాకపోవచ్చు కానీ దాదాపు ఒక ఒక 5-10 miles ఉంటుందేమో, ఒక 5 square kilometers ఉండొచ్చు. మేబీ ఇప్పుడు పెరిగిందేమో, కానీ ఈ 5 kilometers ఉన్న చిన్న గ్రామంలో 500,000 మందిని పెట్టండి. 500,000 మంది ఒక్కసారిగా ఈ చిన్న గ్రామంలోకి వచ్చేసి ఎందుకు? పస్కా పండుగను ఆచరించడానికి 500,000 మంది ఒక్కసారిగా, 500,000 కావచ్చు, 700,000 కావచ్చు, అంతమంది ఒక్కసారిగా వస్తే ఎట్లా ఉంటుంది? పోలీసులకు కానీ ఎవరికి కానీ ఎంత కష్టమైపోతుంది, కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది. అటువంటి పరిస్థితుల్లో యేసయ్య ఎట్లా వస్తున్నాడు? రాజుగా వస్తున్నా అంట. రాజుగా వస్తుంటే చూసేవాళ్ళంతా కలవరపడిపోతారు. ముఖ్యంగా కలవరపడేది ఎవరు? ఈ పోలీస్ వ్యవస్థ కలవరపడిపోతుంది. ఎందుకు? ఈయన రాజుగా వస్తున్నాడంట. మరి వీళ్ళంతా ఏముంటారు? మా రాజు వచ్చేస్తున్నాడు, ఇంకేముంది పస్కా పండుగ, మా బలగం 500,000 మంది అంటే 500,000 మంది ఎవరు? పస్కా పండుగ ఆచరించడానికి వచ్చింది వాళ్ళే కదా. ఎవరు? యూదులు. మా యూదుల బలగం 5-7 lakh ఉంది, మా రాజు వచ్చేసాడు, ఇంకేముంది? ఈ నున్న గ్రామాన్ని మేము ఆక్రమించేసుకుని ఇక్కడ ఉన్న రోమా సామ్రాజ్యాన్ని మేము తిప్పి కొట్టేస్తాము అని అటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఈ సద్దుకయులు పరిసయులు ఆల్రెడీ కలవరపడిపోతున్నారు. ఏమని? ఇది నిన్నగాక మొన్న ఈయన లాజరస్ను లేపాడు. లాజరస్ను లేపిన పరిస్థితిని చూస్తే ఇంకా మనకి సమస్యలు వచ్చేలాగా ఉన్నాయి. ఈయన ఇట్లాగే కంటిన్యూ అయితే రోమా సామ్రాజ్యం వారు మన శిక్షించట తప్పదు అని వాళ్ళు కలవరపడిపోతూ ఉన్నారు. కానీ యేసయ్యకి ఇదేమీ పట్టదు. ఎందుకంటే తాను వచ్చిన పని ఆయనకు తెలుసు కాబట్టి. ఆయనకి ఎందుకు వచ్చాడు? ఆయనకు తెలుసు. ఇంకా 6 రోజుల్లో ఆయన మన నిమిత్తము ఆయన సిలువ మీద ఎక్కవలసి ఉన్నది. అనేకమైన అప్పగింతలు చేస్తూ ఉంటాడు. ఈ రోజు నుంచి ఈ హోలీ వీక్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆయన ఎలా శిష్యులు బ్రతకాలి, ఎలా శిష్యులు ఒకరినొకరు ప్రేమించాలి, వాళ్ళు ఎలా సమాజంలో సేవ చేయాలి, దేవుని పరిచర్ ఎలా చేయాలని ఆ అప్పగింతలు చెప్తూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. చూడండి, మన రాజు ఎవరు? మన యేసయ్య రాజా కాదా? రాజే కదా. ఆయన ఏ రాజు? సమస్తమును తన యొక్క మాట చేత సృష్టించిన మన యేసయ్య రారాజు ఈరోజు ఎలా వచ్చినాడు? తనకు తాను తగ్గించుకొని ఎట్లా వచ్చినాడు? ఒక శాంతి దూతలాగా, ఒక శాంతి మూర్తిలాగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనకి శాంతిని ప్రసాదించడం కోసం, మనకి ఆయన ఆత్మని ప్రసాదించడం కోసం. హల్లెలూయా. చూడండి, మరి ఎలా ప్రసాదిస్తూ ఉన్నాడు? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఏమన్నాడు? దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడం కోసం ఈ యొక్క భూమి మీదకి వచ్చాడంటున్నాడు. హల్లెలూయా. మరి ఆయన ఏ రోజైతే పరిచర్య స్టార్ట్ చేసినాడో ఆయన ఏమన్నాడు? కింగ్డమ్ ఆఫ్ ద హెవెన్ ఈజ్ ఎట్ హ్యాండ్. అంటే దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క ఆ ప్రసన్నత అనొచ్చు, ప్రజెన్స్, అది ఎక్కడ? టెంపుల్ వెనకాల లేదు, అది బిహైండ్ ద కర్టెన్ లేదు, కానీ ఆయన ఎక్కడ? ఎట్ ద హ్యాండ్ అంటున్నాడు. అంటే దేవుని యొక్క రాజ్యాన్ని ఆయన మన ముందుకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఎందుకు తీసుకువచ్చాడు? మనము మన యొక్క పాపాలను ఒప్పుకొని ఆయన్ని గనక సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే మనని ఆయన యొక్క ఆత్మతో నడిపించి ఆ ఆత్మ ద్వారా మనకి శాంతిని ప్రసాదించాలని ఆయన యొక్క కోరిక. హల్లెలూయా. అందుకని ఆయన ఏమన్నాడంటే, మరి మత్తయి సువార్త 11:28 ఏమని రాయబడి ఉన్నది? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను
నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి నా యొద్ద నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును విశ్రాంతి దొరుకును ఆయన ఎందుకు వచ్చాడు అనేక మంది ప్రయాస పడుతూ భారం మోస్తున్నారంట ప్రయాసపడి భారం మోస్తూ అంటే అది ఫిజికల్గా భారం మోయటమే కాదు ఎమోషనల్గా భారం మోయటం కూడా ఇప్పుడు అనేక మంది దేవుని తెలియని వారు ఎట్లా డిప్రెషన్ అంటారు సప్రెషన్ అంటారు అప్రెషన్ అంటారు అనేకమైన రోగాలు ఉంటాయి వాళ్ళకి అంటే తెలియని ఎమోషనల్గా వాళ్ళు ఎంతో చితికిపోయి ఉంటారు అటువంటి వాళ్ళు దేనికి ఏమని చూస్తూ ఉంటారంటే నేను బ్రతకటం ఇంకా అనవసరము ఎందుకంటే నా శ్రమను నేను అనుభవించడం కంటే నేను మరణించుటే సులువు అని యోబు అయితే ఎలా అనుకున్నాడో అలానే ఈ భారం మోసేవాళ్ళు ఏమనుకుంటారు నేను చనిపోవటం నాకు ఈజీ అని వాళ్ళు తమను తాను అంటే దాన్ని ఏమంటారు సూసైడ్ చేసుకోవడానికి కూడా వెనుకాడరు అంటే మనిషి మానసికంగా కృంగినప్పుడు అటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటే ప్రయాసపడి భారం పోయటం అంటే ఏ సమయమైనా ఏ కాలమైనా మనిషి మనిషే 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి లేకపోతే 2000 సంవత్సరాలు ముందుకు ఊహించుకోండి మనిషి నైజం మారదు ఇంతే ఉంటాడు. దేవునికి వందనాలండి. మన ఈ పరిశుద్ధ సంఘానికి అద్భుతలైన మరి అయ్యగారికి అమ్మగారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. సంఘానికి వచ్చిన అందరికీ వందనాలు. నేను మీ అందరికీ తెలిసే ఉంటుంది పోలీస్ కానిస్టేబుల్కి ఉద్యోగం చేయించున్నాను. 2018లో ఈ సన్నిధికి వచ్చానండి. దేవుడు ఉద్యోగం రాకముందు వచ్చాక కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేశారు నా జీవితంలో. ఆ అద్భుత కార్యాల్లో నా ఒక కానిస్టేబుల్ జాబ్ ఒకటి. మరి అలాగే కానిస్టేబుల్కి ఉద్యోగం చేయించినప్పటి నుండి ఎన్నో దేవుడు ఎన్నో శ్రమల నుండి ఎన్నో ఇబ్బందుల నుండి దాటించి నన్ను మరి ఇప్పటి వరకు రక్షిస్తూ వచ్చారు. దేవుని కృతజ్ఞత కలిగే ఉంటున్నాను. మరొకసారి 2 సార్లు నా జీవితంలో గొప్ప కార్యం చేశారండి, ఊహించలేని కార్యాలు. మరి ఈ సన్నిధికి వచ్చాక ఏంటంటే కొడుకన్ను స్వస్థత కోల్ అది చూపు కోల్పోయిందని ఆల్రెడీ చెప్పి మీ అందరిలో ప్రార్థనలో పెట్టమని చెప్పి అడిగి ఉన్నాను కూడా. సెప్టెంబర్లో కంటి సమస్యతో బాధపడ్డాను కొడుకన్ను. మరి అలాగే సన్నిధికి వచ్చి ఆ మూలన బయట మోకాళ్ళేసి మోకాళ్ళపై ఏడుస్తూ అడిగానండి, ఎస్సయ్యా నిన్నే నమ్ముకున్న నాకు నీ యొక్క అద్భుత కార్యాన్ని మరోసారి నా జీవితంలో జరిగించు, నన్ను ఎందుకు ఇలాగా నా యొక్క ప్రార్థన ఆలకించట్లేదని ఎంతో కన్నీటితో ప్రార్థించి నా కన్ను స్వస్థత పడాలని చెప్పి ఎంతగానో ప్రార్థించుకున్నానండి, ఏడ్చానండి. హాస్పిటల్కి వెళ్ళాను, 3 హాస్పిటల్ తిరిగాను. ఈ లోకానుసారమైన ఈ శరీరంలో మరి ఈ మరి వైద్యపరంగా అవసరం ఉంది. మరి వైద్యం నిమిత్తం నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు లేజర్ కూడా చేశారు, లేజర్ ట్రీట్మెంట్ కూడా చేశారు. ఇలా చూస్తుంటే ముందు బ్లాక్ అయిపోయేది, కనిపించేది కాదు. చాలా ఏడ్చాను. నేను చేసే రైటర్ కింద చేస్తున్నాను నా ఆఫీస్లో. చాలా సతమతం అయిపోయేవాడిని, సిస్టమ్ మీద ఎక్కువ ఉండాలి, వర్క్ లీవ్ పెట్టుకుని వెళ్ళాలా. ఇప్పటి వరకు లీవ్స్ ఎప్పుడు వాడలేదు, అది రిమార్క్ ఉండకూడదు. ఇంకొకటి నా దేవుడు నాకున్నాడు అని భారం వేసి అలాగా కొడుకన్ను ప్రాబ్లం ఉండగా సరే దేవుని స్తుతించుకుంటూ మరి వర్క్ చేసేవాడిని. హాస్పిటల్లో కొద్దిగా ట్రీట్మెంట్ చేశారు, అప్పటికీ నెరవేరలేదు, అప్పటికీ సరవలేదు. అప్పుడు మరోసారి ప్రార్థన చేసుకుని నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను, నన్ను సాక్షిగా నిలబెట్టు అని మరి ఎంతగానో ఏడ్చి ప్రార్థించుకుని మరి సన్నిధి నుంచి వెళ్ళాను. వెళ్ళాక నేను కొద్దిగా ఉద్యోగరీత్యా మంగళగిరి ట్రాన్స్ఫర్ అది షిఫ్ట్ అయ్యానండి, ఇంటికి ఇల్లు మారాను. అంత దూరం అయినప్పటికీ కొన్ని ఆటంకాల వలన అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. సన్నిధి రాలేకపోయాను 1.5 నెలలు అలాగా. తర్వాత మళ్ళీ రావడం మొదలైంది దేవుని మహాకృపను బట్టి. నా యొక్క కొడుకన్ను ఇప్పుడు ప్రస్తుతం బాగా కనిపిస్తుందండి, దేవునికి స్తోత్రం. ఇది నా జీవితంలో డాక్టర్లు చెప్పేశారండి, ఏమంటే మీకు 7 లేయర్స్లో ఒక లేయర్ కనిపించదండి, కంప్లీట్ 10% డ్యామేజ్ అయింది. అది మీరు నమ్ముకున్న మీ దేవుడి మీద ఆధారపడి ఉంటుంది తప్ప వైద్యపరంగా అయితే మీరు చేయించుకున్న వేస్ట్. బిళ్ళలు తీసుకున్నా, ట్యాబ్లెట్స్ తీసుకున్నా, మరి ఎటువంటి డ్రాప్స్ చేసుకున్నా అది తాత్కాలికం. ఆ విషయం మరి అమ్మగారికి అయ్యగారికి కూడా చెప్పానండి, ప్రార్థనలో పెడతా ఉన్నారు. అలా అన్నాక ఎంతో కన్నీటితో ప్రార్థన చేసుకున్నాను, దేవుడు ఇప్పుడు పూర్తి స్వస్థత ఇచ్చాడండి నాకు.
పూర్తిగా నేను సెప్టెంబర్లో వచ్చినప్పుడు ఇలా చూస్తే నా ముందు ఏం కనిపించేది కాదండి కుటుంబంతో. దేవుడు ఈరోజు గొప్ప కార్యం చేశాడు, దేవునికి ఎంతో రుణపడున్నాను నేను. అలా జరిగి ఎంతో ఆనందించి దేవుని స్తుతించగా మరొకసారి నేను నాది సొంత నాది ఉద్యోగరీత్యా నెల్లూరులో నేను జాబ్ చేస్తున్నాను. అది నెల్లూరు హెడ్ ఆఫీస్. నాది డిప్యుటేషన్లో రావడం కోసం నేను హిజవాడలో చాలా ట్రై చేస్తున్నానండి. ఎందుకంటే అక్కడ చర్చిలకు వెళ్ళాలన్న ఇబ్బందులే, నార్మల్ డ్యూటీ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు పడేవాడిని. ప్రార్థించానండి ఒకరోజు ఇంట్లో ఉండి, ఏసయ్యా నాకు ఎన్నో కార్యాలు చేసావు, నాకు కన్ను కూడా బాగు చేసావు, మరి నాకు ఈ గొప్ప కార్యం చేయి తండ్రి, నన్ను నాకు ఈ జాబ్ ఇచ్చిందే నువ్వు, ఎంతగానో నిలబెట్టావు ఒక స్థాయిలో, మరి అలాగే నేను కోరుకున్నట్టుగా మరి డిప్యుటేషన్ ఉన్నట్లయితే నీ యొక్క సన్నిధికి ఎటువంటి ఆటంకం లేకుండా రావాలి తండ్రి అని ఎంతగానో ప్రార్థించి మరి ఏడ్చి అడిగినప్పుడు అద్భుతమైన రీతిలో నాకు ఒక మార్గాన్ని చూపించాడండి. మా కానిస్టేబుల్స్లో హెడ్ కానిస్టేబుల్స్లో డిప్యుటేషన్ సంబంధించి 70 మంది ఒక అప్లికేషన్స్ పెట్టుకున్నారు. హెడ్ ఆఫీస్లో చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మరి ఆ పెట్టినప్పుడు అందులో 7గురిని సెలెక్ట్ చేశారండి. నేను లెటర్ రాసిన దానికంటే వాళ్ళ ఒక రీజన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండి వాళ్ళని ఒక కమిటీలో వాళ్ళని తీయడం జరిగింది. ఆ లిస్టులో నా నెంబర్ లేదు. అప్పటికి ధైర్యంగా ఉండి మళ్ళీ ఇంకోసారి ప్రార్థించుకున్నానండి, ఏసయ్య కార్యం చేయి, నేను నమ్మిన సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పి ఎంతగానో ప్రార్థించి ఏడ్చినప్పుడు అనుకున్న రీతిలో ఒకసారి ప్రేరేపణ వచ్చిందండి. ఆదివారం ఇక్కడ సన్నిధికి రాలేదండి, నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే డ్యూటీకి వెళ్తే వెళ్తే చేసుకున్నాను, నాకు ఆ రోజు ఖాళీ లేదు. వెళ్తూ సోమవారం ఇక్కడికి వచ్చానండి, చిన్న పని ఉండి ఉద్యోగం మీద డ్యూటీ మీద పని ఉండి వచ్చాను. వచ్చినప్పుడు సన్నిధి చూసుకుంటూ వెళ్తూ ఏసయ్య ఈ సన్నిధికి రావడానికి కుదరట్లేదు, ఉద్యోగంలోని స్థిరం లేదు, నువ్వే నాకు సాయం చేయమని చెప్పినప్పుడు ఒక ప్రేరేపణ వచ్చిందండి. వెంటనే నాకు ఐజీ ఆఫీస్కి వెళ్ళి లెటర్ ఇమ్మని చెప్పి వెంటనే నేను నా డ్యూటీలోనే కొన్ని సిగ్నేచర్స్ కావాలంటే ఫైల్స్ పట్టుకుని ఐజీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. మంగళగిరిలో వెళ్ళి అక్కడ అడిషనల్ డీజీ గారు ఛాంబర్కి వెళ్ళాలి, వెళ్ళాలంటే ఆర్డర్ కావాలి, నాకు ఆర్డర్ లేదు. సరే ఏదైతే ఉంటుందని చెప్పి కింద స్థుతి చెప్పుకుని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఆర్డర్ లేకుండా తీసుకెళ్ళరు. అడిషనల్ డీజీ గారు బయటకు వస్తుంటే ఏంటి బాబు వచ్చావు అన్నారు. వెళ్ళిపోతున్నాను నేను, అతనికి ఎదురు వెళ్ళకూడదు, వెళ్ళిపోతుంటే వెనక్కి పిలిచి బాబు ఎలా బాబు అంటే ఎవరు నువ్వు అంటే సోన్స్ అని మొత్తం మా డీటెయిల్స్ అని చెప్పినప్పుడు ఏంటి వచ్చావంటే తమరు కలుద్దామని వచ్చాను సార్, ఇలా నాకు డిప్యుటేషన్స్లో నేను లిస్ట్లో లేదు నెంబర్ అంటే ఆ పిటిషన్ తీసుకుని అతను ఫార్వర్డ్ రాసి సిగ్నేచర్ చేసి వెంటనే దేవగారిని పిలిపించి ఇతను టెస్ట్కి ఆల్రెడీ టెస్ట్ జరుగుతుంది ఇప్పుడు ఆ టెస్ట్లో ఇతను నెంబర్ పెట్టండి అంటే వాళ్ళు అన్నారు ఆల్రెడీ టెస్ట్ అయిపోయిందండి. ఎలా అంటే ఇది అడిషనల్ డీజీ గారు ఆర్డరు అని చెప్పేసి మళ్ళీ కూర్చోబెట్టి టెస్ట్కి మరి అటెండ్ చేశారు. ఆ రోజు 7గురు అటెండ్ అవ్వాలి, అందులో 5గురు అయ్యారు, నాతో 6వ వ్యక్తి. వాళ్ళందరూ టెస్ట్ రాసేశారు, వెయిట్ చేస్తున్నారండి రిజల్ట్ కోసం. నేను లాస్ట్లో వెళ్ళాను, నాకు టైం తక్కువ ఇచ్చారు, సిస్టమ్ ఇచ్చారు. ఫస్ట్ నుంచి దేవుడు నాకు గొప్ప కార్యం చేసింది ఏంటంటే నాకంటూ ఒక నాలో ఒక వర్క్ని పెట్టించారు. అది ఆ రోజు నాకు అలవాటు అయిన వర్క్. వెంటనే ఇచ్చిన టైం కంటే వాళ్ళ 5గురు రాసిన కంటే నేనే మొదటగా రాసి వాళ్ళు పెట్టిన పర్సంటేజ్ కంటే నాదే మొదటి స్థానం వచ్చిందండి. దేవుని స్తోత్రం అండి. మరి అలాగ కమిటీ వేసినప్పుడు కూడా ఇతను లాస్ట్లో వచ్చి యాడ్ అయ్యాడన్న ఒక ఉన్నప్పుడు అర్షన్ డీజీ గారు నాకు వర్క్ ఉన్నవాళ్ళు కావాలి, టాలెంట్ ఉన్నవాళ్ళు కావాలని చెప్పేసి ఫస్ట్ 5గురు కంటే ముందు నా నెంబర్ తీసి మరి ఆ హెడ్ ఆఫీసులు సెలెక్ట్ చేయడం జరిగింది. దేవుని స్తోత్రం అండి, దేవుడు గొప్ప కార్యం చేశాడండి. మరి సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానంటే తెలియదండి, గొప్ప కార్యం చేస్తున్నాడు దేవుడు. ఇలా చూస్తూ వెళ్తేనే చెప్పుకున్నానండి. ఆ రోజు దేవుడు నేను ఆ రోజు ఎగ్జామ్ రాయకుండా ఉంటే ఈరోజు నాకు రాదు, ఈరోజు ఈ సన్నిధిలో నిలబడ్డానంటే దేవుడు చేసిన కార్యమే. ఇక్కడ మీరందరూ దేవుని వాక్యం అయ్యగారి వాక్యం వింటూ ఉంటారు, నేను అక్కడ వర్క్ చేసుకుంటూ ఉండేవాడినండి. ప్రతి ఆదివారం నా భార్య నాకు కుమార్తె ఏళ్ళో వచ్చేవారు, చాలా బాధపడేవాడిని. నేను చేసే ఉద్యోగం నువ్వు ఆశీర్వదించి ఇచ్చావు, కానీ అది నీ యొక్క పరిశుద్ధ దినం రోజున నేను నీ సంఘానికి వెళ్లకుండా అయిపోతుందని చాలాసార్లు ఏడ్చానండి. చాలా ఇబ్బందులు పడి వచ్చేవాడిని కూడా ఆ వర్క్ ఆపుకుని, కానీ వచ్చినప్పుడు కూడా ప్రశాంతంగా వాక్యం వింటాక ఉండేది కాదు, చాలా బాధపడుతూ ఉండేవాడిని. నాకు నేను మీరు ఆశీర్వదించిన ఉద్యోగంలో ఏసయ్యా నువ్వు నాకు ప్రశాంతమైన ఈ పరిశుద్ధ దినం రోజున నాకు
రెస్ట్ కావాలి, ఆ రెస్ట్లో నీ సన్నిధికి రావాలి అని ఎంతగా కన్నీటితో ప్రార్థించి మరి అడిగినందుకు అన్ని దారులుగా ఎన్నో మలుపులు తిప్పి మరి ఈరోజు నన్ను మరి స్థిరమైన ఒక పోస్టింగ్లో నిలబెట్టారు. దేవుని స్తోత్రం అండి. మరి సన్నిధి ఎంతో ఆశీర్వాదకరమైందండి. పరిశుద్ధ సంఘం ఎందుకంటే నేను పొందుకున్నాను, ఒక డ్యూటీ విషయంలోని అలాగే నా కంటి విషయంలోని నేను ఎంతగానో గొప్ప కార్యాలు చూశాను ఈ సంఘంలో. మరి అమ్మగారు నేను దూరంగా వెళ్ళిపోయినాని అమ్మగారు అయ్యగారు ఎంతో బాధపడ్డారు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ సన్నిధికి దూరంగా ఉండేవాడిని కాదండి. కొన్ని ఇబ్బందులు అయినప్పటికీ నేను అన్ని తట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు నాకు ఆ ఇబ్బంది తీసేశాడు దేవుడు. దేవుని స్తోత్రం అండి. ఈ గొప్ప కార్యం చేసిన నా యేసయ్యకి వందనాలు, అలాగే సంఘానికి అందరికీ వందనాలు తెలియచేస్తున్నానండి. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించిన గాక.